విన్నారు కళ్ళుతో చూసి దేవుని నమ్మారు ఒకనాడు ఇస్రాయిలు ఇప్పుడు మనం ఏం చేయాలి చెవులతో వినాలి చెవులతో వినాలి చెవులతో వినాలి వింటున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు దేంతో చూస్తున్నారు చెవులతో వింటున్నారా లేదు ఇక్కడ చేసి పెట్టేస్తున్నా నేను ఎత్తున్నా ఇక్కడ మాత అనేటువంటి ఒక సోదరు ఉంది ఆమెకి డెంగ్యూ జ్వరంతో బాధపడుతుంది నాకు తెలుస్తుంది పరిశుద్ధాత్మ నాకు చెప్తున్నారు అని అనగానే ఆవిడ అక్కడి నుంచి నాలుగు కుర్చీలు తినేసి ఎదరో తోసేసి వెనకాల మీద పోయి దొర్లుకుంటూ గుంజుకుంటూ వచ్చేసి నా ముందడిపోద్ది ఇవేమీ మేము చేయట్లేదు ఇక్కడ చూడడానికి మీరు నెత్తి మీద చేసి గెట్టేడు కిందేసి తొక్కేడు ఏమీ చేయడం లేదు కళ్ళుతో చూసే రోజులు పోయాయి అవి ఆనాటి కాలంలో కళ్ళుతో చూశారు అప్పుడు చూచుట నమ్మ చూచడం ద్వారా దేవుణ్ణి నమ్మాలి అందుకే ఇస్రాయేల్కి వాళ్ళ కళ్ళ ముందు దేవుడు ఎన్నో చూచక్రియలను చేశాడు వాళ్ళు చూసి నమ్మారు ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనకేం రాశాడు వినడం ద్వారా విశ్వాసం అంటే ఇప్పుడు మనం ఏం చూపించగలదా అప్పు ఇప్పుడు మేమేమో సూచక్రియలు చేయాలా ప్రభువా ఇక్కడ ఒక రెండు వందల మంది వచ్చారు వీరందరికీ ఫలా పొట్లాలు సిక్కిన పొట్లాలు పెరుగు చట్నీ కూడా కావాలి ప్రభువా అనగానే దేవుడు ఇక్కడ ఎలా కురిపించేస్తే ఇందులో సగం మంది చచ్చిపోతారు తొక్కిసినట్లు సగం మంది తొక్కిసినట్లు చచ్చిపోతారు ఫాస్ట్గా రాత సాక్షులు అయిపోతారు ఇక్కడ ముందు ఎందుకంటే ఎక్కడ ఎక్కువ అనుకోండి మమ్మల్ని తొక్కేస్తారు ఇక ఎలా చిరుగుపోద్ది బాక్సులు పడిపోతాయి ఇంకా గందరగోళం అయిపోతారు ఏమండి చివరికే దక్కునోడు అదృష్టవంతుడు దక్కనోడు దురదృష్టవంతుడు ఇక వాక్యం లేదు ఏమీ లేదు అంత గందరగోళం అయిపోద్ది ఇక్కడ లేవు ఇప్పుడు చూడక్కర్లేదు మీరు వింటే చాలు విన్నది వలన విశ్వాసం కలుగుతుంది అందుకే ఇప్పుడు మీరు మంచం మీద పడుకున్నా సరే రక్షణ మీ ఇంటికి వచ్చేద్దే ఇప్పుడు ఇక్కడికే రావక్కర్లేదు ఇక్కడ ఇక్కడ నుండి వింటున్నటువంటి ఇక్కడ నుంచి మన మాటల్ని నీవి ఇంట్లో మంచం మీద పడుకునో లేదంటే మీ డాబా మీద పడుకునో అలా ఉంటే చాలు కళ్ళు మూసుకున్నా చాలు కళ్ళు కూడా తెరవక్కర్లేదు కళ్ళు మూసుకుని అలా రెండు మాటలు వింటే నువ్వు మా ఆ మాట ఆయన అక్కడ ఉంటున్నా నేను అక్కడికి వెళ్ళలేను అని చెప్తున్న మాటలు వినపడితే చాలు మారదామని ఒక్క మనసు నీకు వచ్చిందంటే అక్కడ నీకు ఏమవుతుంది త్వరగా దిగు నేడు నీ ఇంటికి రక్షణ వస్తుందా రేపు ఆదివారం చచ్చికొచ్చి రక్షణ వస్తుందన్నాడా ఏమన్నాడు యశ్వరూ నేడు నేను నీ ఇంటకుంటాను రక్షణ ఎక్కడికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేస్తుందండా చూసారా అందుకే ఇంతకు ముందు కంటే రక్షణ ఇప్పుడు మరీ అరీ సమీ మరీ దగ్గరికి వచ్చేసిందండి దగ్గరికి వచ్చేసింది అలా అట్టుపడిన తొక్క తీసి అలా నోట్లు ఎడతంటే మెత్తకున్న దాన్ని కూడా సప్పరించలేని పొడలేని భోస్ దవడె ఎక్కువైపోయారు ఇటు సపరేట్స్ మింగేయిచ్చు కదా అది కూడా మింగలేరు అలా నోటు అలా అంటు కూర్చుంటున్నారు మింగండి పిల్లలు చూడండి నోట్ల మొదటికన్నా లోటు మింగవేరా మింగవేరా వేరా ఇంకా అది కూడా ఎలా మింగిస్తాం మనం మీరు గమనించండి ఎలా మారిపోయారు ఒక్క వినటం వలన విశ్వాసం కలుగుతుంది ఇప్పుడు మనం వినే స్టేజ్ కూడా దాటిపోయి గ్రహిస్తే మార్పు గ్రహిస్తే చాలు ఎన్ని ఎన్ని ప్రా ఎంతమంది సేవకులు యొక్క వాక్యాలు ఉన్నావు అనేది ఇక్కడ సమస్య కాదు ఎంత ఎన్ని వచనాలు నీకు వచ్చేసాయనేది కూడా గొప్ప కాదు బైబిల్లో అంతా నీకు వచ్చేసింది అనేది కూడా ఇక్కడ విషయం కాదు ఎన్ని సభలకు విషయం కాదు ఎంత గ్రహింపు మనిషిని ఒక ఉన్నతమైన వాడిగా తీర్చిదిద్దుతుంది వివేకానంద ఒక మాట అన్నాడు ఎంత చదవా అనేది ముఖ్యం కాదు చదివి ఎలా తయారయ్యావు ముఖ్యం నిజమే మీరు గమనించండి ఈ మధ్యన ఒక బొమ్మ వేస్తున్నారు తన బొమ్మను తనే చెక్కుకుంటున్నట్టుగా చూసారా ఒక శిల్పి తనే అంటే తల ఉండదు ఓన్లీ మొండి మాత్రం ఉంటుంది తన తన శిలను తనే చెక్కుకున్నట్టుగా ఉంటుంది అంటే నీకు నీవుగా ఎలా తయారయ్యావు నీకు నీవుగా ఎలా మారావు నీకు నీవుగా తయారైనటువంటి ఆ ఆ బ్రమం ఉందే అవతారం అనాల అవతారం ఉంది అదే ప్రపంచానికి కనపడాలి ఎలా తయారో బైబుల్లో మాట చెప్పింది యేసు క్రీస్తు వారు వల్ల ఉండుటకు మనము మోసేలా కాదు ఉండవలసిన లేదు మనం మనం మోసేలా ఉండక్కర్లేదు అబ్రహాములా ఉండక్కర్లేదు దావీదులా ఉండక్కర్లేదు సౌలులా పౌలులా కూడా ఉండక్కర్లేదు పేతురులా కూడా ఉండక్కర్లేదు మనం ఎవరిలా ఉండాలట అంటే కడవర దినాలకు ఉన్నటువంటి స్వరూపం ఏ స్వరూపం కడవర దినాల్లో కనబడవలసిన స్వరూపం ఏ స్వరూపం క్రీస్తు స్వరూపం జాగ్రత్త ఆలోచించండి క్రీస్తు స్వరూపం కనపడాలి అంటే మతివాను ముఖం మతివాని యొక్క జీవితం ఎలా ఉండాలి క్రీస్తులా ఉండాలి